వారు ట్రైనింగ్ చేసినందుకు కాను ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీసు ఆ గ్రామంలో బహిరంగ మద్యసేవ ఉందరినా ఆ గ్రామంలో అక్రమ మద్యం ఉన్నా ఆ గ్రామంలో గుట్కా లాంటివి గంధా లాంటివి అన్ని దొరికినా ఆ గ్రామంలో ఏదన్నా నేరం జరిగినా బడి లేదని మానేయాల్సిన అవసరం లేదు. అలా నా ఆఫీస్ లో నా కార్యక్రమం నేను ఆన్లైన్ లో పెట్టిన నాకు ఇవ్వలేదని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ టెండర్ పూట ఎస్ఓపి పెట్టారు, రేషన్ కార్డు అయితే 10 రోజుల్లోపు ఇవ్వాలని, అంటే 21 రోజులు చేశారు దాన్ని, పెన్షన్ అయితే 10 రోజుల్లోపు ఇవ్వాలని, లేకపోతే కొత్తగా ఇల్లు మనం మీకు తెలుసు ప్రయోజనమైన ఇది అందరూ సెక్రటరీలు ముందు బాధ్యతగా రేపటి నుంచి మనం చేస్తున్నాం అని చెప్తుందా మనం చేయట్లేదా అనేది కాదు. ఎక్కడన్నా రిపేర్ వచ్చిందంటే రిపేర్ చేసుకోవడం మనమే, స్పేర్ పార్ట్స్ విజిట్ కార్డ్ లో సీట్ కవర్ ఉంటుంది, సీట్ కవర్ దగ్గర నుంచి మనం తెలుసుకొని ఈ రిపేర్ వర్క్ మనమే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి ఆ ఒక వ్యక్తి కృషి వలన ఆ గ్రామంలో ఈరోజు జాతీయ స్థాయి అవార్డులు 4 అందుతున్నాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు 5 అందుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రీయ ఆ గ్రామానికి వెళ్ళి 10 కోట్ల రూపాయలు అదనంగా ఆ గ్రామానికి గ్రాంట్ ఇచ్చాడు. ఈరోజు ఆ గ్రామంలో మద్యం తాగేవాడు లేడు, ఆ గ్రామంలో గుట్కాలు సిగరెట్ తాగేవాడు లేదు, ఆ గ్రామంలో బహిరంగ మల విసర్జన చేసేవాడు లేదు, ఆ గ్రామంలో పూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తో డ్రైనేజ్ ఉన్నాయి. అంటే ఒక సుందరమైన గ్రామంగా అభివృద్ధి చేశారు ఒక వ్యక్తి కృషివాడు. ఆ వ్యక్తికి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ మద్దతు ఇవ్వాలి. మనం కూడా మన గ్రామాన్ని ఎందుకు గంగదేవిపల్లిగా తీసుకోకూడదు అని ప్రతి సర్పంచ్ ఆలోచిస్తే కొంతమందిగా విజయం అవుతాం. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు అధికారం వచ్చిన రోజు నుంచి ఏ ప్రభుత్వ పథకమైనా కులము మతము వర్గము రాజకీయాలు మనం ఓటేసాడా లేదా ఇవేమి చూడను, ప్రతి అర్హత ఉన్న లబ్ధిదారుడికి ప్రతి రద్దీ చేయకూడాలని ఆయన కృషి చేస్తున్నాడు, ఆ రకంగా ముందుకెళ్తున్నాడు. మన కూడా మన గ్రామంలో మనకి ఇతను ఓట్ చేశాడా లేదా, ఇతను మన కులస్తురావునా కాదా, మన వ్యతిరేకంగా ఉన్నాడా అనుకూలంగా ఉన్నాడా అనే వాటన్నిటికీ స్వస్తి పలికి ఇతను మన ఊరు వాడు, మన ఊరు మన ఊరు అభివృద్ధి అవ్వాలంటే అతని అభివృద్ధి కూడా జరగాలి. నేను ఈ కరోనా మహమ్మా ఫీల్డ్ తిరగరాకపోతున్నాను అని ఎప్పుడైతే వాతావరణం అనుకునిస్తున్నప్పుడు నేను ప్రతి ఊరు తిరుగుతాను. వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతా గ్రామ సభలో, ఈ ఊరిలో ఎందుకుంటే ఉన్న అందరికీ పెన్షన్ వస్తుందా అంటే ఉపచేత ఊరుకారంటాడు. ప్రతి కార్యక్రమం కూడా ఏదైనా రేషన్ కార్డు అనుభవం నమ్మలేదా, లేకపోతే పెన్షన్ ఉందలేదా, లేకపోతే విద్యార్థి ఏదైనా ఏ కార్యక్రమం అయినా మన సెక్రటరీ ద్వారా 547 సర్వీసులు అందజేస్తున్నాం. అంతకుముందు ఆర్టీఓ ఆఫీస్ కో ఎంఆర్ఓ ఆఫీస్ కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కో రకరకాలుగా తిరిగి 500 రిజిస్టర్ చేసుకునేవాడు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ టైం అది కళ్ళకు వచ్చిందో కానీ 100% ఆయన ఏం చదువుకుంటే అది ఇంప్రూవ్మెంట్ ఏం చేస్తారు మీ అందరికీ తెలుసు. మన గ్రామాల అభివృద్ధి చెందాలంటే మాత్రం పార్టీలకు అతీతంగా మాకు రకరకాలు ఉన్నాయి, పార్టీలకు అతీతంగా అన్ని కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలి. నేను వచ్చినప్పుడు ఎవరైనా నాకు అందలేదు, నాకు ఏదైనా పట్టుదల విషయంలో లేకపోతే ఏదైనా విషయం మీద నాకు అందలేదని మాత్రం చేయించితే మాత్రం కంప్లైంట్ ఆఫీసుల మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పిన తర్వాత అప్పుడు ఊరికి 30 కంటల ఇప్పుడు దగ్గరకు 80 ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాలు ఇవ్వాలి అనేది గ్రామీణ అభివృద్ధి విభాగంలో మెరుగైన సదుపాయాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ఏదైతే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ లేదా లైటింగ్ కానీ వాటర్ కానీ ఇవన్నిటి మీద తగిన శ్రద్ధలన్నీ తీసుకొని గ్రామీణ స్థాయిలో మరింత గ్రామీణ అభివృద్ధి చేయాలి. ఇక్కడ చూసుంటారు చాలా మంది ఇక్కడ సర్పంచ్ మేము ఈ గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో డిపార్ట్మెంట్స్ అంటే పంచాయతీ డిపార్ట్మెంట్ పంచాయతీ సెక్రటరీస్ కానివ్వండి, ఈపీఆర్డీస్ కానివ్వండి, ఎండిఎస్ కానివ్వండి, అంటే పై లెవెల్ దాకా చాలా చోట్ల అశ్రద్ధ వహిస్తూ ఉంటుంది. ఈ ఎల్ఈడీలు రాకముందు అయితే మీరు చూసుకుంటారు ట్యూబ్ లైట్స్ లేకపోతే దానికన్నా ఇంకా లైట్స్ ఉండేవి, అంటే ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉండేది. దాని తర్వాత ఎల్ఈడీలు ఎప్పుడు కనుక్కున్నారో ఎల్ఈడీలు వచ్చిన తర్వాత నుంచి పవర్ సేవింగ్ ఎక్కువైంది. ఇవాళ 10 ట్యూబ్లైట్స్ బదులు 4 ఎల్ఈడీ లైట్స్ సరిపోతుంది, అంటే ఆ సేమ్ పవర్ యూసేజ్ 4 ఎల్ఈడీ లైట్స్ సరిపోతుంది. అందుకని వాళ్ళ దేశవ్యాప్తంగా ఒక ఆంధ్ర రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా పవర్ కన్జంప్షన్ చాలా పెరిగింది. కానీ ఆ వాళ్ళ ఎల్ఈడీ లైట్స్ లో వాడకం వచ్చేది కానీ మనకున్న పవర్ కూడా చాలా సబ్స్టాన్షియల్ గా సేవ్ అయింది. అందుకే మేము ఎక్కడ చూసినా సరే సాధారణంగా ప్రభుత్వాలు అన్ని కూడా మేము 100కి 100 పవర్ ఇస్తున్నాం. ఈ మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యంగా లైటింగ్ డ్రైన్స్ వాటర్ డ్రింకింగ్ వాటర్ చాలా ముఖ్యం. ఫస్ట్ 2 రోడ్స్ డ్రైన్స్ లైటింగ్
వీటి కన్సల్టేషన్ చేయండి, మీకు ఎన్నో ఎలక్ట్రికల్ పర్సన్స్ ఎలక్ట్రీషియన్స్ కానీ లేదా మీ మేస్త్రులు కానీ శానిటేషన్ మేస్త్రస్ కానీ వీళ్ళ ద్వారా ఫీడ్బ్యాక్ సరిగ్గా తీసుకోండి. మీరు వెళ్ళి చెక్ చేయండి వాళ్ళ దగ్గర, వాళ్ళు నిజంగా పనిచేశారని మీరు వెళ్ళి కూర్చుంటారు, పదింటికి వెళ్ళండి ఆయన చేసామని అంటారు, మీరు వెళ్ళి చూడరు. అక్కడ కనీసం మౌలిక సరిగ్గా శానిటేషన్ చేయరు,